జగన్కి పవన్కి చూపిస్తానని చెప్పాను, చూపించాను. ఇప్పుడు వారు సొంత మీడియా ఉందని సీఎం రమేష్ అంటున్నాడు. నేను ఎప్పుడో చెప్పేశాను, యూజ్లెస్ ఫెలో, దిక్కు లేదు మీ ముఖానికి. మీరే టీడీపీ వాళ్ళే, బీజేపీ వాళ్ళే, వైసీపీ వాళ్ళే 15,000 ఎకరాలు అమ్మారని నిన్న రుజువులతో మరొకసారి 10 సార్లు నా వాదనలు వినిపించారు. ఫిబ్రవరి 21 నుంచి జడి లక్ష్మీనారాయణ పేరు వస్తుంది ఆయన ఎక్కడ. ఫిబ్రవరి 21 నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు నేను 66 రోజులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నాను, కానీ రాత్రి పగలు ఆయన అక్కడ కనే కనిపించలేదు ఒక్కసారి కూడా. తమ్ముడు నా నేనంటే ఇష్టం, కానీ ఇక్కడ కొత్తోడు పుట్టాడు ఈ భరత్ గారు. వీడంటాడు ఆయన చెప్పాడంటే అనుకో, నేను రాత్రి మీద నా శిష్యుడైన అప్పుడు హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, దీని కనెక్షన్ ఏంటి మోదీకి బీజేపీకి? కమాన్ ఖబర్దార్, మా స్టీల్ ప్లాంట్ ని అమ్మడానికి వీలు లేదని కొన్ని 100 పేజీలు రుజువులతో ఆర్గ్యుమెంట్ చేసి ఆపాను. అయితే ఇది 50%, ఇంకా నేను ఇచ్చిన 8,000 కోట్లది గవర్నమెంట్ సొలిసిటర్ జనరల్, ఎడిషనల్ సొలిసిటర్ జనరల్ శర్మగా మేము కౌంట్ ఫైల్ చేస్తున్నాం. వాదన లేదు, వాదనలన్నీ వినిపించడానికి టైం లేదు. ఇదే విశాఖ ప్రజలకు ఇది ఒక ఛాలెంజ్. వైసీపీ గంగవరం పోర్టు 60,000 కోట్లకి 620 కోట్లు కట్టారని రుజువులతో ఇచ్చారు. ఆ రుజువులు నాకు ఎవరు ఇచ్చారో చెప్పను, ఎందుకంటే ఆన్లైన్ కౌంటింగ్ చేస్తారు. కానీ నిజంగా ఈ రోజు నిర్వాసితులు నాతో పాటు కోర్టులో నిలబడ్డారు. వచ్చి ఈ ఇడియన్స్ ఒకరు ఉన్నారు పోరాట కమిటీలో, 26 మందిలో 4 ఉన్నారు. ఆ 4 గురించి ఆలు అమ్ముడుపోయారు. అమ్మింది ఎవరు? ముందు కాంగ్రెస్ వాళ్ళు అమ్మేశారు భూములు 1,000 ఎకరాలు, తర్వాత టీడీపీ వాళ్ళు అమ్మారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు అమ్మారు, మిగిలింది బీజేపీ వాళ్ళు అమ్ముతారు. ఇప్పుడు అంటాడు ఏమి చంద్రబాబు నేను ఆపేస్తాను లేని మండిపోతుంది నాకు ఈ మీద. మీరేమో మా భూములు అమ్మేసి మోదీకి తొత్తులకు, మీరు జైల్లో ఉండేటప్పుడు బీజేపీకి బానిసలై ఈరోజు టీడీపీ 100 సీట్లు గెలిచిన ఎందుకు గెలరు అంటే బీజేపీకి బానిసలై క్రిస్టియన్ ముస్లిం 30% ఓట్లు పోగొట్టుకున్నాను. ఆపాను, ఆపగలను, చేశాను, చెయ్యగలను. ఎలక్షనే ఏప్రిల్లో జరగవలసింది, మార్చి 12న ఆర్డర్ తీసుకొచ్చి మేక్ పోస్ట్పోన్ చేయించాను. గవర్నమెంట్ ఆఫ్ ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ అని ఇప్పుడు ఆర్డర్ చదవండి, మేము అమ్మము అని వాళ్ళ నోటితో మెన్షన్ చేయించి ఆర్డర్ పాస్ చేయించు. ఇది కేవల సత్తా, ఇంకా ఏ ఒక్కరు 1 మినిట్ ఆర్గ్యుమెంట్స్ చేయలేదు, కోర్టు పర్మిట్ చేయలేదు. గవర్నమెంట్ కూడా ఓన్లీ పార్టీ ఇన్ పర్సన్ అని శర్మ గారు చెప్పారు. సార్, 3 సంవత్సరాలు అయింది జేడీ గారు ఇచ్చి, కనీసం స్టే తెచ్చుకొచ్చారా? కనీసం ఎడ్మిట్ అయ్యిందా? కనీసం లిస్ట్ చేయించుకోగలిగారా? ఇప్పుడు అంటే క్రెడిట్ కావాలండి, 100 రూపాయలు కట్టండి అన్నారు జేడీ గారు అందరికీ. 8,000 కోట్లు లేదా 42,000 కోట్లు ఎక్కడ అకౌంట్ నుంచి ఇస్తారు? నా దగ్గరలో ఇండియాలో ఎవరి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు? సహాయ ఇచ్చారు కోర్టు. మార్చి 14న ఆర్డర్ ఆర్డర్ తీశారు, మార్చి 15 మనం వెళ్ళాను, 22న వెళ్ళాను, 24 హౌస్ మోషన్కి వెళ్ళా, కోర్టులో ఛాంబర్కి వెళ్ళా, 1 ఏప్రిల్, 3 ఏప్రిల్, 4 ఏప్రిల్, 8 ఏప్రిల్, మరలా లాస్ట్ వీక్, మరలా నిన్న కాకముందు మొన్న షాక్ అవుతున్నారు సీనియర్ లాయర్లు అందరూ. ఏంటి సార్, 10లో 10 ఆర్డర్స్ తీసుకొచ్చారు, చెప్పండి నేను వదలో. ఇప్పుడు కొంత వార్నింగ్ ఇస్తున్నా మీడియా ఛానల్స్ లో కొందరు, ఇది ఎవరికో క్రెడిట్ ఇచ్చి నేను మీ కులంలో కొట్టలేదన్నా, ఏం చేసిన పాపం, మీ జాతికి సంబంధించిన కాదనా, భర్త తీసుకొచ్చాడా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ తోడు అల్లుడు, ఏమి సీట్లు వచ్చా? ఒక డిబేట్ చేయండి. అంబటి నాగారు ఏమన్నాడు? 25 సీట్లు మమ్మల్ని గెలిపించండి, బీజేపీకే మద్దతు ఇస్తామని. అంటే కొంతమంది సిగ్గులేని క్రైస్తవ నాయకులు ఒక 5-10 మంది
బక్సా ఝాన్సీ కోట లక్షలు ఇచ్చిందండి. పుష్ట రోగాలు వస్తారా మీకు? ఒక కోట కూర్చు కొరకు అమ్ముడిపోతే బైబిల్లో యాజీకి కుష్ట రోగం వచ్చి సచ్చాడు. దేవుడు స్వస్థపరిచాడు. మాటకు చెల్లండి. నా సత్తా, మన విశాఖ సత్తా, ఆంధ్రుల సత్తా, తెలుగు సత్తా, ఆరోగ్య ఎన్టీ రామారావు మాట మాటకు ఆయన పేరు తీసుకుంటాను. ఎందుకు? చంద్రబాబు లాగే ఆయన అమ్ముడుకోలే. ఇందిరాగాంధీకి చూపించాడు. ఈరోజు నేను మోదీ బీజేపీ చూపిస్తున్నా. బీజేపీ మోదీ గురువు రూపాలను ఇక్కడికి రాలేదా? సెప్టెంబర్ 25 ఇదే ఫంక్షన్ హాల్కి స్టీల్ ప్లాంట్ అమ్మము అని అనిపించలేదా? ఒక పోరాట కమిటీ నాయకుడు వచ్చాడా? నలుగురు అమ్ముడుకుపోయి అందరినీ అమ్ముడుకోమంటున్నాడు. మీరు నాతో ఉన్నంత వరకు మీడియా మిత్రులు, ముఖ్యంగా విశాఖపట్నం రిపోర్టర్స్, ఏదైనా సాధించగలనని మీకు ఇదే రుచి. గంట ఆర్గ్యుమెంట్స్ నిన్న మార్చి 14 2 గంటలు ఆ జడ్జి గారు పేరు చెప్పండి. మార్చి 14 ప్రైజ్ ద లార్డ్ యువర్ దేవ్ టు సేవ్ అన్నాడు ఆయన కోర్టులో. ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. మన తెలుగుడే కాదు. మన నా శాంతిసభలో 92 97 చెన్నై వెళ్ళింది ఆయన. నా సత్తా, మన సత్తా, దేవుని సత్తా, విశాఖ సత్తా. ఓట్లు మాత్రం వేయించుకోకపోతే, విశాఖ ఎంపీగా నన్ను గెలిపించకపోతే ఒక్క ఇంచ్ స్టీల్ ప్లాంట్ స్థలం మిగలదు. గెలిపిస్తే స్టీల్ ప్లాంటే కాదు, 10 లక్షల ఉద్యోగాలు ఎలా తీసుకొస్తానో నిన్న వినిపించాను కోర్టులో. 1000 కంపెనీలు, కంపెనీకి 10 ఎకరాలు, 99 సంవత్సరాలు లీజు, 10,000 కంపెనీలు, కంపెనీకి 1000 ఉద్యోగాలు, 10 లక్షల ఉద్యోగాలు. ఒక్క సంవత్సరంలో 3 నెలలు స్టార్ట్ చేస్తా, చేసి చూపిస్తా. గెలిస్తేనే విశాఖపట్నం ఎంపీగా, గాజువాక ఎమ్మెల్యేగా, కొండగుంట ఏదైనా చేశారు. హెలికాప్టర్ దొంగలు, గజ దొంగలు మోదీకి నిద్ర పట్టుకోలే. ఇదిగో ఇదిగో కొండని ఇచ్చారు. బ్యాంక్ ద్వారా ప్రాణాలు పోయి లక్షల మందికి ఉరేసుకొని తెచ్చారు. సైకిల్ యాక్సిడెంట్ అయ్యి లక్షల మంది చనిపోయారు. కొండలో నీరు తగ్గినారు. జీవితం వచ్చేస్తారు కనుక అన్ని గుర్తులు మర్చిపోండి. కొండ గుర్తుకే ఓటేయండి. మన సత్తా బీజేపీ బాబు జగన్ భవన్కి చూపిద్దాం. ఒక్కొక్కరు 100 1000 మందికి చెప్పండి. మీరే ఇక్కడ కూర్చున్న మీడియా రిపోర్టర్స్, మీరే హీరోస్ కండి, మార్టిన్ లూథర్ కండి, అంబేద్కర్లు కండి, గాంధీలు కండి. నాతో మీరు నిలబడాలి, నేను మీతో ఉన్నాను. అంతే, ఆంధ్రాని అమెరికా చేస్తాం, విశాఖాన్ని వాషింగ్టన్ డీసీ చేస్తాం, ప్రపంచంలో ఏ సిటీ లేని సిటీ చేసి 1 ఇయర్లో చూపిస్తా నా సత్తా ఏంటి. ఎవడు ఆపగలను? మంచి టైంలో ఆర్డర్ వచ్చింది సార్. 3 సంవత్సరాల క్రిందట ఫైల్ చేశాను. లేదు లేదు లేదు, మీరు క్వాలిఫైడ్ కాదన్నా. నేను అమెరికన్ సిటిజన్ అన్నాను. అప్పుడు నేను చెప్పాను, పాస్పోర్ట్ చూపించాను కోర్టులో, నేను అమెరికన్ సిటిజన్. తర్వాత నా ఫాడర్తో ఫైల్ చేయించి, లేదు లేదు పవర్ ఆఫ్ అటర్నీ, అది మీరు డిస్మిస్ చేసి, తర్వాత తెలుగుదేశం వాళ్ళు డిస్మిస్ చేయించారు లాస్ట్ ఇయర్. కానీ మార్చి 14 ఆర్డరే కనిపించట్లేదు కోర్టులో. మరి నిన్న ఆర్డర్ కనపడతా లేదు. మీడియా ఉండబట్టి, రిపోర్ట్లు చేయబట్టి, మీడియా రిపోర్ట్లు లోపల కూర్చోబట్టి, నిర్వాసితులు కొంతమంది కూర్చోబట్టి సత్యం బయటకు వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సారీ. కొంచెం కొంచెం బాధ అయినా ఆ భరత్ గారితో, ఆ రమేష్ గారి ఈడు ఆడి సొంత ఛానల్ ఉన్నాయని డబ్బు కొట్టుకుంటున్నా. ఒక్కడేనా వచ్చాడు కోర్టుకి? పని చేసిన పోలు మంది ఉన్నారు, వాళ్ళ నెంబర్ లేవు రావచ్చు. లేడీ తమ్ముడు మాత్రం ఆశ నిలబెట్టుకున్నాడు. అన్నా మీరే గెలుస్తారు, స్టీల్ ప్లాంట్ ఆపుతారు, నమ్మకం ఉంది, నేను ఎంపీకి పోటీ చేయను, నాకే మీ మద్దతు అన్నది. ఒకవేళ ఆయన ఇప్పుడు ఆ మాటలు చెప్తే ఆయన ఎక్కడుంటే అక్కడ వెళ్ళి క్యాంపెయిన్ చేస్తా, లేకపోతే ఆయన కూడా ఉంటుంది. నా గెలుపు మాత్రం గ్యారంటీ. ఇప్పుడు ప్రతి తెలివైన ఓటరు ఈ దొంగలు కావాలా బొత్సా ఛాన్స్. ఏం చేస్తాం? నిలబడలేదు, నిలబడలేదు, కూర్చోలేదు, కూర్చోలితే నడలేదు. దోచుకున్న ఛాన్సీ వైఫల్యం మీరేమో దోచుకున్నది. ఏం చేస్తుంది వైసీపీ ఛాన్స్? ఆ భరతను మీకు తెలుసు కదా.
లక్ష కోట్ల డబ్బుల్లో ఇవ్వబడి దాన్ని పెట్టి పురంధేశ్వర కొడుకు చంద్రబాబు నాయుడు కొడుకు వీళ్ళందరూ డ్రగ్ కేసులో ఉన్నట్టు సిబిఐ చెప్పింది. నేను కాదు అందరూ మీకు అందగాలు కావాలా, ఆత్మస్తులు కావాలా, ఆ కుటుంబం వచ్చింది కావాలా? చంద్రబాబు నాయుడు గారు భరత్ గారు అంటాడు, ఎంత సిగ్గు భరత్ గారు నా కొడుకు తోడని చెప్పుకోలేదు. భరత్ గారు అంటే ఆయన చంద్రబాబుకే సిగ్గేస్తుంది, భరత్ని నా సొంత కొడుకు తోడలుడు అంటే లోకేష్ భార్య భరత్ భార్య అక్క చెల్లెలు బాలకృష్ణ కూతుర్లు అని చెప్పుకోలేదు. ఏదో భరత్ గారు అంటే ఏదో బీసీ నాయకులు అని అలకులమే అనలా. భరత్ తండ్రి భరత్ భరత్ మా తాతలు కూడా ఎంపీలే, ఆ కుటుంబాలు ఎన్న మనకు కావాలి. నేను ఇక్కడ పుట్టి పెరిగి ప్రపంచాన్ని శాసించి నేను పుట్టిన చిట్టి వలస 3 కిలోమీటర్ ముప్పై సంవత్సరాల నుంచి ఛారిటీలు చేసి 5,000 ఉద్యోగాల సంవత్సరానికి ఇస్తుంటే ఈ దొంగలు ఈ గజ దొంగలు ఈ కుల కుటుంబ నాయకులు లక్షల కోట్లు దోచుకుంటున్నారు. నా మిషన్ నాకెవరా సారీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ 15 రోజులు మీరు కూడా కొండను పట్టుకొని తిరగండి, నేను కూడా తిరుగుతాను. అన్నైతే వచ్చింది చూస్తే ఎలక్షన్ తర్వాత వాళ్ళు 19 అంటే నేను అబ్జెక్ట్ చేయలేదు. ఎందుకు తెలుసా? నన్ను కానీ గెలిపించకపోతే అనకూడ మాట అనేస్తా. ఎవడికో ఓట్లు వేస్తే నేనెందుకు 8,000 కోట్లు ఇవ్వాలి, 10 లక్షల ఉద్యోగాలు తేవాలి? నన్ను గెలిపిస్తే స్టీల్ ప్లాంట్